జై తెలంగాణ చాలా సేపు అయింది అమ్మ కూర్చో సేటు కూర్చుంటే అందరికీ గర్వపడతాను కూర్చో గౌరవనీయులు మన మండల జెడ్పీటీసీ గారు కృష్ణారెడ్డి గారు ఎంపీపీ సవిత గారు శేఖర్ గౌడ్ గారు సుజాతమ్మ గారు లింగారెడ్డి గారు మా సుజాత మల్లేశం గౌడ్ గారు సత్యనారాయణ గారు ఉప సర్పంచ్ యోగి విష్ణువర్ధన్ రెడ్డి బాప్సేటు అన్ని గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ఈ మండల సమన్వయకర్త సీనియర్ నాయకులు పెద్దలు చిందం రాజ్ కుమార్ గారు ముఖ్యంగా మా హెడ్ క్వార్టర్ సర్పంచ్ సీనన్న మీ అందరి ఆశీస్సుల కోసం వచ్చినటువంటి మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గౌరవనీయులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మా నార్సింగి మండల అక్కా చెల్లెలకు అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. పోయినసారి కూడా నేను ఇక్కడికే వచ్చి మీటింగ్ పెట్టినా గిట్లే కూర్చొని మాట్లాడుకున్నాం. కానీ అప్పుడు నేను చెప్పిన మాట మీకు నచ్చనట్టుంది, ఆయన చెప్పిన మాట మీకు నచ్చింది. ఇప్పుడు నిజం నిలకడ మీద తెలుస్తుంది అని ఓ సామెత ఉన్నది. నిజం గడప దాటక ముందు అబద్ధం ఊరంతా చుట్టేస్తుందట. పోయిన ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఇక ఆయన నోటికొచ్చిన కాడికి చెప్పిండు మీకు. నేనేమో చేసింది చెప్పినా ఏం చేస్తానో చెప్పినా, కాకపోతే నిజం నేను చెప్పినా అది అర్థం కావడానికి కొద్దిగా టైం పట్టింది. రఘునందన్ రావు ఏమన్నాడు, నన్ను గెలిపింది ఎవరింట్లో పెళ్లి చేసినా పుస్తె మట్టలు పంపుతా పట్టు చీర పంపుతా అన్నాడు. వచ్చిందా ఎవరికన్నా? నార్సింగ్లో ఎవరికన్నా వచ్చినా? వ్యవసాయం చేసే రైతులకు 2 ఎడ్లు 1 బండి పంపిస్తా అన్నాడు. వచ్చిన అదెవరికన్నా? చేగుంటల డిగ్రీ కాలేజ్ తెస్తా అన్నాడు. వచ్చినావే? దుబ్బాకకు రైలు తెస్తా అన్నాడు. వచ్చినాదే? బీడీలు చేసేటోళ్లకు 3000 పింఛన్ ఇస్తానా ఇంట్లోకెళ్ళి అన్నాడు. వచ్చినాదే? ఓ పెద్ద కార్పొరేట్ దవాఖానా కట్టిస్తా అన్నాడు. కట్టినాడే? ఇక ఇట్లా నాకు యాదికి లేవు కానీ ఓ ఇంత పొడుగు చెప్పిండు. ఇక ఆయన చెప్తే మీరు అనుకున్నారు ఏమో వీడు ఇస్తాడేమో అనుకున్నట్టున్నారు, ఆయనతో ఒకటేసారు. మరి ఇప్పుడు ఏమైందో మీకు అన్నీ అర్థమైనాయి. ఏది ధర్మం, ఏది న్యాయం, ఏది నిజం, ఏది అబద్ధం తేలిపోయిందా లేదా? ఇప్పుడు మళ్ళీ కొత్త రాగం అందుకున్నాడు. ఇక ఇప్పుడు మళ్ళీ ఏదో ఒకటి చెప్పాలి కదా. ఇక ఎందుకు ఇప్పుడు ఎవరైనా అడుగుతారేమో అని డిగ్రీ కాలేజీ లేదు, పుస్తక మట్టెలు లేవు, సీరియల్ లేవు అందుతే. ఇప్పుడు ఇక కొత్త కథ అందుకున్నాడు. ఏమి భూములు గుంజుకుంటారు, ఇక మీ భూములు పోతాయట, ఏ మీ భూములన్నీ లాక్కుంటారనో కొత్త కథ ఒక డ్రామా పెట్టిండు. ఎందుకు లాక్కుంటాం, ఎవరు లాక్కుంటారు? నేను మా నార్సింగ్ అన్నదమ్ములందరికీ చెప్పే మాట ఒక్కటే, మా ఎస్టీలకు లంబాడోళ్ళకు కానీ, మా ఎస్సీలకు కానీ, మా బీసీలకు కానీ గవర్నమెంట్ ఇచ్చిన భూములను పట్టా భూములు చేసి హక్కుదారులను చేస్తాం. ఎవరిని కూడా ఎవడొక్క గుంట తీసుకోడు, నేను దగ్గరుంటా, నేను మిమ్మల్ని కాపాడతా. ఇప్పుడే కృష్ణారెడ్డి చెప్పిండు, రఘునందన్ రావు గారట గాడినో గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే వాడిని బెదిరించి 5 ఎకరాలు పట్ట చేసుకున్నాడట. ఆ బుద్ధి నీకున్నది తప్ప మాకు లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మా తండా వాళ్లకు నేను భరోసాని ఇస్తా ఉన్నా. ఇవాళ కేసీఆర్ వచ్చినాక మన భూముల ధరలు పెరిగినాయి. ఇవాళ భూములకు ఈ నార్సింగి ప్రాంతంలో 60 లక్షలు 70 లక్షలకు ఎకరం అయింది. అయితే మీకు ఇచ్చిన గవర్నమెంట్ భూములు పాపం ఏదైనా ఆపద పడితే పనికొస్తలేవు, ఏదన్నా పెళ్లి కావాలన్నా ఏదైనా అవసరం ఉన్నా అమ్ముకునే అవకాశం లేదు. అందుకే ఆ భూములను పట్టా భూములు లెక్క మిమ్మల్ని ఓనర్లు చేసి మీకు హక్కు కల్పిస్తాం. గా పని మీరు కొత్త ప్రభాకరన్ గెలిపిండ్రి, 1 నెల లోపల పని చేపిస్తా అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అక్కా చెల్లెళ్ళారా, ఇలా కేసీఆర్ అంటే ఒక నమ్మకం. ఇప్పుడు ఓట్లు వస్తుంటాయమ్మా, ఓట్లంటే 3 వద్దుల పండుగ 4 వద్దుల పండుగ కాదు. ఓట్లంటే 5 ఏండ్ల మీ భవిష్యత్తు. ముంగటికి 5 ఏండ్లు ఎవడు మంచిగా పనిచేస్తాడు అనేది చూసుకొని చేయాలి తప్ప మొన్నటి తారు లెక్క వాళ్ళు చెప్పే దొంగ మాటలు నమ్మితే మళ్ళీ ఆగమవుతాం. ఇవాళ 3 ఏండ్లు వెనుకకు పోయింది దుబ్బాక. ఆయనను గెలిచి నమ్మి గెలిపిస్తే 3 ఏండ్లు దుబ్బాక వెనుకకు పోయిందా లేదా? మరి మళ్ళీ ఆగంగా అయిదామా? ఇంకో మాట అంటున్నా ఈ తెలంగాణలో అసలు బీజేపీ పార్టీ గెలుస్తదా పోయిన తాప వాళ్ళు గెలిచింది ఒక్కటి మొత్తం తెలంగాణ మీద ఒక్కటి ఈ తాప అయితే డకౌట్ అయితరు తప్పే ఒక్కటో రెండో ఈ రెండిటితో గవర్నమెంట్ వచ్చేది ఉందా వాళ్ళు ఏమైనా చేసేది ఉందా ఒక ఎమ్మెల్యే ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటే గవర్నమెంట్ వస్తదా గవర్నమెంట్ రాంది మరి పని అయితదా ఇయాల ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు ఉండాలంటే అందరూ అంటారు కేసీఆర్ ఉండాలి కేసీఆర్ అంటే ఒక నమ్మకం ఎందుకు రానే రాదన్న తెలంగాణ తెచ్చిండా లేదా కేసీఆర్ 200 ఉన్న పెన్షన్ 1000 అంటే 1000 చేసిండు మళ్ళా గెలిస్తే 2000 అంటే 2000 చేసిండు ఇప్పుడేమంటుండు మళ్ళా గెలిపియండి 5000 రూపాయలు మీ పెన్షన్ చేస్తా అంటుండు వా ముసలోళ్ళు ఇయాల ఎంత మంచిగున్నారంటే ఊర్ల పనవై రాత్రిపూట ఏదన్నా అర్జెంట్ పైసలు అవసరం ఉన్నాయంటే ఎవరి దగ్గరైనా దొరుకుతాయో దొరకాయి కానీ ముసలోళ్ళ దగ్గర దొరుకుతాయి ఇవాళ 2000 కేసీఆర్ ఇచ్చినాక ఓ 1500 ఖర్చు పెట్టుకుంటుండ్రు రోగమో నొప్పో ఏ కాలం ఎట్లనోనో ఒక 500 దాచుకుంటున్నారు దాచుకుంటలేరా కాకపోతే కోడలి పిల్ల దగ్గర పెట్టారు బిడ్డ దగ్గర పెట్టుకుంటారు అంతే కదా నిజమేనా అయితే నేను ఎందుకు ఆ మాట యాడ్ చేస్తున్నా అంటే 2000 పింఛన్ వస్తేనే ఇంత 10 కిలోల కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఇచ్చిండు నిన్న ఇవాళ 6 కిలోల బియ్యం ఇచ్చిండు ఇంత 2000 పింఛన్ ఇస్తే ముసలోళ్ళు కొడుక్కి ఎదురు చూడకుండా కోడలికి ఎదురు చూడకుండా ఇంత బతుకుతున్నారు రేపు ఈ 2000 పింఛన్ను 5000 రూపాయలు చేస్తే ఎంత సంతోషంగా ఉంటారో ఏ కోడలి పిల్ల ఎంత మంచిగా అరుచుకుంటుందో మిమ్మల్ని అంతేనా 5000 వచ్చినాక అరుచుకోదా ఇక మరి ఇలా మన కేసీఆర్ దాన్ని 5000 చేస్తా అంటుండు మరి ఎవరో కోట్ వేయాలి మనం ఇప్పుడు ఏ గుర్తుకేయాలి ఇప్పుడు దోశను 2000 చేసినట్టు రేపు 5000 చేయడా మరి మనం ఊకి అటు ఇటు ఓటేసి ఆగమవుడేందుకు దయచేసి ఆలోచన చేయండి అట్లే మా బీడీలు చేసి అక్క చెల్లెలు ఉన్నారు ఒంటరి మహిళలు ఉన్నారు ఇవాళ వాళ్ళకు కూడా 2000 పెన్షన్ ఇచ్చింది కేసీఆర్ కాంగ్రెస్ వాడేమో పుర్రె గుర్తు పెట్టిండు బీడీ కట్టల మీద బీజేపీ వాడేమో 5% జీఎస్టీ వేసిండు కేసీఆర్ ఏమో 2000 పింఛన్ ఇచ్చిండు మరి ఎవరు కోటేయాలి పుర్రె గుర్తోనికా జీఎస్టీ పెట్టినోనికా 2000 పింఛన్ ఇచ్చినోనికా ఇవాళ రేపేమంటుండు కేసీఆర్ మా బీడీలు చేసే అక్క చెల్లెళ్ళ పింఛన్ కూడా ముసలోళ్ళకి ఇచ్చినట్టు మీది కూడా 2000 5000 చేసుకుందాము అంటుండు కేసీఆర్ రాంగ ప్రభాకర్ అన్న కార్లో చెప్పిండు నాకు జర అక్కడక్కడ కొన్ని కొత్త పిఎఫ్ కార్డులు వచ్చినాయి ఆడాడ బీడీలు చేసే కొన్ని ఆగిపోయినాయి ఊరికి 5 ఊరికో 3 ఊరికో ఆగినాయి కొన్ని భర్త చనిపోయిన పింఛన్లు కూడా అక్కడొక్కడొకటి ఆగింది రూపాయికి 90 పైసలు వచ్చినాయి కానీ ఒక 5 పైసలు మిగిలినాయి గవి కూడా చేయించాలని నా కార్ల రాంగా మా ప్రభాకర్ రెడ్డి సాబ్ నాకు చెప్పిండు నేను మీ అందరికీ మాట ఇస్తా ఉన్నా అక్కడనో ఇక్కడనో ఇంకా కొన్ని రేషన్ కార్డులు కావాలని అడుగుతున్నారట ఒక రూపాయికి 5 పైసల మందం అదేవిధంగా కొన్ని పింఛన్లు అడుగుతుండట కొన్ని పిఎఫ్ కార్డులు వచ్చిన వాళ్ళకు బీడీల పెన్షన్ అడిగిండట అన్నను గెలిపియండి కొత్త సంవత్సరం జనవరి నెల వరకు మీకు రేషన్ కార్డులు మిగిలిపోయిన పెన్షన్లు కూడా ఇప్పిస్తా అని చెప్పి మనవి చేస్తా ఉన్నా రేషన్ కార్డు అంటే యాదికొచ్చింది మీరందరూ బియ్యం తెచ్చుకుంటురా ఇలా తినటోళ్ళు ఎందరూ అమ్ముకుంటోళ్ళు ఎందరూ మొన్న మా సిద్దిపేట గారు అడిగితే ఏమన్నారు అన్న ఎడమ చేతితో ఈనంగా తెస్తున్నాం కుడి చేతితో ఈనంగా 20 రూపాయల కిలో అమ్ముతున్నాం అన్నారు అయితే ఒక 8 మందం తింటురట గరీబోళ్ళు ఒక 50 పైసలు తింటురట ఒక 10 పైసలకి చెల్లేసంటోళ్ళు దోశపిండి చేస్తురట అంతేనా దోశపిండి పట్టిస్తురట ఇగో 40 పైసలు ఏమో అమ్ముతురట అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఈ పేదలు కడుపు నిండా తినాలి ఈ దొడ్డు బియ్యం ఇచ్చుడేందుకు ఈ అమ్ముకునుండేందుకు ఈ తాప మనం గెలవంగానే సోనా మసూర్ బియ్యం రేషన్ షాపుల్లో ఇద్దామంటుండు కావాలనా సన్న బియ్యం జర శైలావటూరు ఎవరికి కావాలనో చూస్తా ఎవరికి కావాలి మీకు అందరు కావాలా ఇక దొడ్డు బియ్యం అద్దిగా అదే కదా సోనా మసూర్ పక్కనా మరి ఎవరో కోటేయాలి ఇప్పుడు ఎట్లా చెయ్యెత్తిండ్రో 30 తారీఖు నాడు పోయి చక్కగా కారు మీద की 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 అనేలా గుద్దురిగా గట్లయితే జనవరి నెలలో వచ్చి సోనా మసూరు బియ్యం వస్తాయి మరి మళ్ళా నమ్ముతారా మొన్నటిదాకా దొంగ వచ్చిండికి పుస్తే మాటలు ఎడ్లు బండ్లు డిగ్రీ కాలేజు 3000 పింఛను మళ్ళా గిట నమ్ముతారా రైలు అయ్యో ఒక్క చెప్పుడు చెప్పలే దయచేసి ఆగం కాకుర్రి ఆగమైతం నేను మొన్న దౌల్తాబాద్ మండలం అదేం ఊరు కాదు కాదు ఇందుప్రియాల్ వైనా దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్కేదో గాంధీ బొమ్మ ఇనాగ్రేషన్ ఉంటే గాంధీ గారి విగ్రహ ఇనాగ్రేషన్కు పోయినా ఓ నెల ఏడాది కింద పోతే ఆడ మా వెనక కార్లు రాలే మా లీడర్లు రాలేదంటే ఓ అరుగు మీద జాగుంటాడు పోయి కూర్చున్నా ఓ ముసలాన కూర్చున్నది అరుగు మీద ఏం పేరు అంటే హూహూ అంటుంది పేరు చెప్తలేదు అరే ఏం పేరు అక్క అని మళ్ళీ అన్నా అంటే ఆయనతో ఏం చేసి ఇడ్సట్ లేడు వీడు అనుకున్నాడో ఏందో తూపుక్కన మోరీలో ఉంచింది ఆ మోరీలో ఆ నోట్లు ఏమేసుకుంది జరదేసుకున్నది జరద అంతా ఉన్నది కనుక మాట్లాడతలేదు మాట్లాడితే జరద బయట పడుతుందని నోరు మూసుకున్నది ఇక నేను ఊకడిగే వరకు జరద ఉంచి నా పేరు బాలవ్వ అన్నది ఏం బాలక్క మరి నువ్వు అంత మంచిదేనా అన్న మంచిదే బిడ్డ అన్నది మరి జరదెందుకు బుక్కుతున్నావు క్యాన్సర్ బీమార్ వస్తుంది బంద్ చేయని జరిసేపు ముచ్చట చెప్పినాక బాలక్క పింఛన్ వస్తుందా అన్న ఇగో నా పెద్ద కొడుకు పంపుతుండ్రు 2000 అన్నది మళ్ళీ అడిగిన బాలక్క గోళీలు వచ్చినాయి అన్న మా షుగర్ బీమారికి మా ఆశా వర్కరో మా ఏఎన్ఎం వచ్చి ఇస్తుండ్రా మంచిగా చూస్తుండ్రా అంటే వస్తుండ్రు బిడ్డ నెలకోసారి వచ్చి ఆ షుగర్ గోళీలు బీపీ గోళీలు ఇచ్చిపోతుండ్రు వేసుకున్నా మంచిగానే ఉన్నా అన్నది మళ్ళీ అడిగిన బాలక్క మరి మంచినీళ్ళు వస్తున్నాయా అన్న అంటే ఏమన్నది బాలక్క ఇగో బిడ్డ పైప్ పెడితే పొయ్యి కాడికి వస్తున్నాయి అన్నది ఓ గిట్టన పట్టి బాలక్క అంత ఎక్కసంగా పట్టి అని నేను అడిగిన ఇక చూడు నా భుజం చూడు ఎంత వంగిపోయింది నేను మోసి మోసి నా భుజం అంతా వంకరపోయింది ఇప్పటి కోడళ్ళు అదృష్టవంతులు కేసీఆర్ పొయ్యి కాడికే నీళ్ళు ఇస్తుండు అన్నది ఇచ్చిండా లేదా కేసీఆర్ ఇక్కడ అక్క చెల్లెళ్ళ మంచినీళ్ళ కష్టాలు తీర్చింది ఎవరు మీరు ఎంతమంది కోటేసిండ్రమ్మా సైకిల్ కేసిండ్రు చెయ్యి కేసిండ్రు ఆ ముత్యంరెడ్డి గారిని 3 సార్లు 4 సార్లు గెలిపించిండ్రు ముత్యంరెడ్డి కొడుకు బయలుదేరిండు ఇప్పుడు ఇక నాకేమని ఆయన ఉండే ఇంకా కనీసం 4 సార్లు గెలిపిస్తే మంచినీళ్ళని ఇచ్చిండు ఆ చెల్లె ఇప్పుడు ఇక ఆయన కొడుకు నా కోటేయమని ఆయన బయలుదేరిండు ఇక ఇవాళ ఒక్కసారి మీరు గెలిపియంగానే మంచినీళ్ళు ఇచ్చి అక్క చెల్లెల కష్టాలు తెచ్చింది కేసీఆర్ కాదా ఆడవిల పెళ్లికి 1,00,000 రూపాయలు ఇచ్చింది కేసీఆర్ కాదా 2,000 పింఛన్ ఇచ్చింది కేసీఆర్ కాదా సర్కార్ దవాఖానకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి కాన్పు చేసి రూపాయి ఖర్చు లేకుండా ఇంటికాడ దించింది కేసీఆర్ కాదా రైతు బంధు 10,000 ఇచ్చింది కేసీఆర్ కాదా రైతు బీమా ఇచ్చింది కేసీఆర్ కాదా ఇలా 10 పనులైనాయి చెల్లె దేవుని దగ్గర మొక్కితే దేవుడు మొత్తం 10 మొక్కితే 10 ఇస్తాడా అయితే ఆ 10 ఇంట్లో 2 ఏళ్ళు కరోనా పడ్డది కరోనా పడితే కూడా ఊకోలే 10 కిలోల బియ్యం ఇచ్చిండు 2,000 ఇచ్చిండు మందులు పంపిండు కాపాడుకున్నాడు కేసీఆర్ తనలాడిండు 2 ఏళ్ళు కరోనానే పోయింది నడిమిట్లా అయినా కూడా రూపాయికి 80 పైసలు పనిచేసిండు మన కేసీఆర్ అందువల్ల దయచేసి ఆలోచన చేయండి ఇవాళ మనం నమ్మితే మళ్ళీ ఆగమవుతాం బీజేపీ ఓడేమో బాయికాడ మీటర్ పెడతా ఇంటికాడికి బిల్లు పంపుతా అంటుండు కాంగ్రెస్ ఓడేమో 3 గంటల కరెంట్ ఇస్తా ఏం 3 ఎకరాలు వాడుతుంది అంటుండు పారుతుందా మరి కేసీఆర్ ఏమో మీటర్ లేదు 24 గంటలు ఫ్రీగా కరెంట్ ఇస్తా అని మన కారు గుర్తు మన కేసీఆర్ అంటుంది అందువల్ల మనం నమ్మద్దు ఆగమైతం ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక ఎరువు బస్తాలకు తిప్పలు ఉన్నదా కరెంటుకు తిప్పలు ఉన్నదా మోటార్లు కాలుతున్నాయా ఇవాళ మంచిగా పంట 2 పంటలు వంటలేవా వడ్లు నేను రాంగా చూసినా మొత్తం ఏ రోడ్డు మీద చూసినా వడ్లే కుప్పల కొద్ది వడ్లు వండుతున్నాయి కేసీఆర్ రాకముందుకు ఇంత పంట పండిందా అమ్మ మనం నియత్ ఉండాలనా వద్దా బాగా ఆలోచన చేయండి అందుకే నేనేమంటున్నా అంటే మా కృష్ణారెడ్డి అని అన్నాడు జర మా అన్ని చెరువులకు కాళేశ్వరం నీళ్లు కలపాలన్నాడు తప్పకుండా ఈ నార్సింగి మండలంలోని ప్రతి చెరువుకు గోదావరి నీళ్లు తెచ్చి మీకు 2 పంటలు పక్కా వండేటట్టు కాలువలు కూడా అవుతాం అందువల్ల ఇవాళ మా మహిళలు మీకోసం మంచి కార్యక్రమాలు మళ్ళీ ఆలోచించండి కేసీఆర్ సిలిండర్ ధర ఇదే పువ్వు గుర్తోడు ఇదే బీజేపోడు 400ని 1,000 రూపాయలు చేయలేదమ్మా మరి ఇప్పుడు కేసీఆర్ ఏమంటుండంటే ताप मन गेलवंगने अक्क చెల్లెలకు 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇద్దామంటున్నాడు అదే విధంగా సౌభాగ్య లక్ష్మి ఏంటిది సౌభాగ్య లక్ష్మి అంటే కళ్యాణ లక్ష్మి అంటే తెలుసు మీకు ఆసరా పెన్షన్ అంటే తెలుసు సౌభాగ్య లక్ష్మి అంటే ఇంటి యజమానురాలైన అక్కకు గాని చెల్లెకు గాని నెల నెల ఆసరా పెన్షన్ ఇచ్చినట్టు నెలకు 3000 రూపాయలు మా అక్క చెల్లెలకు ఇస్తాంటుండు మన కేసీఆర్ ఎందుకంటే ఇల్లు మంచిగా ఉండాలని 400 సిలిండర్ ఇచ్చి సోనా మసూర్ బియ్యం ఇచ్చి ముసలాం ఉంటే ఆసరా పెన్షన్ ఇచ్చి నీకు 3000 ఇచ్చినాక నువ్వు మంచిగా బతకవాయిగా ఈ పని కేసీఆర్ చేస్తానంగా దున్నపోతు గడ్డేసి బర్రెని పాలు వింటే వస్తాయి ఈ బీజేపీ గెలిచేది ఉన్నది మనకు పని అవుతుందా దయచేసి జర అక్క చెల్లెలు ఆలోచించుంది కాకపోతే పైసలు వస్తారట మరి ఇప్పుడు బాగా సంపాదించింది అడిడా ఇక మీకట ఓట్లకు పైసలు ఇస్తారట అక్కడక్కడ ఇస్తుండట గా ఒక్కనాడు ఇచ్చే 500తో బతుకుతామా చెల్లె కారు గుర్తు గెలిస్తే నెలకు 3000 వచ్చాయి ముసలోళ్ళకి 5000 వచ్చాయి సిలిండర్ 400కి వచ్చే రేషన్ షాప్లో సన్న బియ్యం వచ్చాయి గదొస్తే మనం బతుకుతాం కానీ ఈ ఒక్కనాడిచ్చే సీసలకో పైసలకో మోసపోతే 5 ఏళ్ళు గోసపడతారు దయచేసి ఆలోచన చేయండి ఎందుకంటే ఇలా కేసీఆర్ వచ్చినా కొంత మంచిగా జరుగుతూ ఉంది ఇక కాంగ్రెస్ వాళ్ళ గురించి కూడా మీకు తెలియంది ఏం లేదు వెనకట ఎరువు బస్తాలు కావాలంటే చెప్పులు లైన్లో పెట్టామా లేదా కరెంటు కోసం బాయిల కాడ కావాలి కాసినామా లేదా మళ్ళా ఆ రోజులు రావాలన్నా మనకు మళ్ళీ కరెంటు బాధలు రావాలన్నా మనకు దయచేసి ఆలోచన చేయండి ఈరోజు మన తెలంగాణ దేశంలో మంచిగా ఆదర్శంగా తయారు చేసిండు కేసీఆర్ గారు ఈరోజు ఈ తెలంగాణను చెప్పింది సిలిండరు మా ఎంపీ సాబు 400కే సిలిండర్ అని యాడ్ చేయమంటుండు మీకు చెప్పిందా లేదా చెప్పినా కదా మనసున పట్టిందా అయితే ఈ తెలంగాణ దేశానికి ఆదర్శంగా మార్చిండు కేసీఆర్ అప్పుడే పుట్టిన బిడ్డ తల్లి చేతిలో ఉంటే సేఫ్గా ఉంటుందా ఉండదా పుట్టిన బిడ్డ తల్లికి ఉన్నంత ప్రేమ ఇంకెవరికన్నా ఉంటుందా అట్లనే ఇప్పుడిప్పుడే పుట్టిన ఈ తెలంగాణ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఈ తెలంగాణ తెచ్చిన కేసీఆర్ చేతుల్లో ఉండాలన్నా ఈ దొంగల చేతుల్లో పడాలన్నా ఇది కేసీఆర్ చేతులు ఉంటే భద్రంగా ఉంటుంది ఆయన చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిండు కదా పాపం గాయన చేతిలో ఈ తెలంగాణ ఉంటే చల్లగా ఉంటుంది కానీ ఈ తెలంగాణ రైఫిల్ రెడ్డి చేతుల్లో కిషన్ రెడ్డి చేతుల బట్టి ఉంటుందా ఇది ఆలోచన చేయండి అందువల్ల కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే మన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిస్తేనే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు ఈయన గెలిస్తేనే మనకు మంచిగా లాభం అవుతుంది అదేవిధంగా రైతు బీమా మీ అందరికీ తెలుసు రైతు బీమా అంటే ఏందో ఎవరన్నా మన ఊర్లో ఒక రైతు చనిపోతే వారం లోపల 5 లక్షలు తెచ్చి ఆ తల్లి చేతిలో పెడుతున్నాం ఎందుకు ఆ తల్లి బిడ్డలు ఆగం కావద్దు ఆ ఈమెకు వచ్చిందా ఏం పేరు కమల ఒక 5 లక్షలు వచ్చినాయట అయితే ఒక కమలవక్కే కాదు అందరికీ రావాలని ఆలోచన చేసినాం ఈసారి ఎట్లా భూమి ఉన్నోళ్ళకి ఇప్పటిదాకా ఇచ్చినాం మరి భూమి లేని వాళ్ళు ఉంటారు కదా కూలోళ్ళు ఉంటారు కదా కార్మికులు ఉంటారు కదా అందరికీ ఇవ్వాలని 1 కోటి కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఉచిత కేసీఆర్ భీమాను కూడా ఈరోజు మీకోసం తేబోతా ఉన్నాం అంటే ఇవాళ 10 ఒక్కొక్కటి చేసుకున్నాం ఇంకో 2 పనులు ఉన్నాయి మనకు రైతు రుణమాఫీ ఈ రుణమాఫీ అనేది బారణమందం అయిపోయింది ఒక చారాన మిగిలింది ఈ చారాన ఎందుకు మిగిలిందంటే చెప్తా చారాన ఎందుకు మిగిలింది మధ్యలో కరోనా వచ్చి ఢిల్లీడు సాయం చేయక కొద్దిగా ఇబ్బంది వచ్చింది మరి ఈ కరోనా వచ్చిన 14,000 కోట్ల రుణమాఫీ పూర్తయింది ఇక మిగిలింది ఒక 4,000 ఆ 4,000కు కూడా అనుమతి ఇవ్వని ఎలక్షన్ కమిషన్కు రాసినాం పర్మిషన్ వస్తే రేపు మాపే వేస్తాం ఒకవేళ లేట్ అయితే డిసెంబర్ 3వ తారీఖు తర్వాత మళ్ళా మన కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటాడు మిత్తితో సహా మీ రైతు రుణమాఫీ పూర్తి చేసి తీర్థము ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఇవాళ ఇండ్లకు సంబంధించి ఇవాళ కొన్ని ఇండ్లు మనం నిర్మాణం చేసుకున్నాం ఇంకా కావాల్సిన వాళ్ళు ఉన్నారు ఎవరికైతే ఇండ్ల స్థలాలు లేవో తప్పకుండా వారికి ఇండ్ల స్థలాలు ఇప్పిస్తా కట్టుకోవడానికి గృహలక్ష్మి కింద మీకు డబ్బులు కూడా ఇస్తాం అది వాపస్ ఇచ్చేది లేదు మళ్ళా గవర్నమెంట్ కట్టేది లేకుండా మీ సొంత ఇల్లు కట్టుకోవడానికి కూడా ప్రభుత్వం నుంచి డబ్బులు ఇప్పిస్తామని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఈ రకంగా ఒకటొక్కటిగా చేసుకుంటూ పోదాం మన నార్సింగి ఎవరు చేసినరు చెల్లే ఈ కొత్త మండలం మా మల్లేశం యాదవ్ ఉండే పాపం చనిపోయిండు ఆయన అయితే ఎన్నిసార్లు ఎంబడబడ్డాడో ఈ మండలం చేయమని ఇయాలందరూ కోర్తే కేసీఆర్ దగ్గరికి పోయి నేను కొత్త ప్రభాకర్ అన్న ఈ నార్సింగి మండలం చేపించుకొచ్చినాం మీ కోసం రేపు ఈ మండలానికి మంచి ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కట్టాలి ఒక కాలేజీ కావాలి ఇవన్నీ కూడా మీరు అడుగుతా ఉన్నారు తప్పకుండా మీ పిల్లల చదువుల కోసం ఒక మంచి కాలేజీని నార్సింగిలో పెట్టిస్తా ఆఫీసులు కూడా కట్టిస్తా అని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నా ఇయాల పిల్లల కోసం బీజేపీడు ఏమన్నాడు పువ్వు గుర్తోడు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు కొడుకు 9 ఏళ్లే 18 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండు ఆయనన్నా 18 కోట్లు కాదు కదా లక్షలు కూడా ఇయ్యలే ఉత్త ఈ బీజేపీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యువతను మోసం చేసింది ఇలా కేసీఆర్ వచ్చినాక పెద్ద ఎత్తున పరిశ్రమలు పెడుతున్నాం ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసినాం ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వంలో 1,50,000 ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తి చేసినాం రాబోయే రోజుల్లో మరో 40-50,000 ఖాళీలు నింపి గవర్నమెంట్లో ఒక్క ఖాళీ లేకుండా అన్ని ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నా సో అక్క చెల్లెల్లారా బాగా ఆలోచించండి ఓటంటే ఈ 4 రోజుల మురిపెం కాదు 5 ఏండ్ల భవిష్యత్తు ఇవాళ ఏ పనైనా కేసీఆర్ వచ్చినాకనే అయింది ఈ బీజేపీడో కాంగ్రెస్ చరిత్ర మీకు తెలియంది కాదు చూసిండ్రు బీజేపీని కూడా పోయినసారి నమ్మిండ్రు నేను నిలబడి గంట మొత్తుకొని పోయినసారి కానీ మా నార్సింగ్లో 500 లోపలికైనాం మేము మరి ఈసారి మీదికైతామా లోపలికైతామా పక్క ముచ్చట చెప్పురు అట్లా మీద మీద చెప్పకూరి ఎందుకంటే ఇప్పుడు ఏమైందో అర్థమైంది కదా పాలేందో నీళ్ళేందో తేలిపోయింది ఏ రంగు ఎవరి రంగు ఏందో బయటపడ్డది మాటలు చెప్పేటోడు ఎవడో పని చేసేటోడు ఎవడో సమజైందని అనుకుంటున్నా क्या बहन समझ में आया नहीं कुछ करा रघुनंदन आप लोगों को मैं अगर से कुछ काम करे तो उन्हें पीछे आके नारियल मार रहा ने पन चेयगा कोबरकाय पट्टुकोनि इनका के लिए నేను ఉన్నాని చేసిందైతే ఏమీ లేదు ఢిల్లీకి వెళ్ళి తెచ్చిందేమీ లేదు అందువల్ల మళ్ళొక్కసారి మోసపోవద్దని నేను మీ అందరిని కోరుతా ఉన్నా నేను బాధ్యత తీసుకుంటా ప్రభాకర్ అన్న సోపతికి నేను కూడా ఉంటా ఏ అవసరం వచ్చినా నిలబడతా పాపం అన్నను సంపాలన చూసిండ్రు మొన్న ఎలక్షన్ల ప్రచారం చేసి సూరంపల్లి దౌలతాబాద్ మండలంలో ఎలక్షన్ ప్రచారం చేసి కారెక్కుతుంటే ఆయనను కత్తితో పొడిచిండు కడుపుల ఆ కత్తి లోపలికి దిగి 4 పేగులకు దిగింది లోపల అర్జెంటుగా హైదరాబాద్ తీసుకుపోకపోతే గంట లేట్ అయితే చచ్చిపోతుండే ఆ మొత్తం సిగ్నల్ను బంద్ చేసి అంబులెన్స్ను పెట్టి హడావిడిగా హైదరాబాద్ తీసుకుపోతే దాదాపు 15 ఇంచులు కడుపంత జీరి మరి చిన్న పేగును తీసేసి ఆయనను లోపలున్న రక్తాన్నంతా తీసేసి ఆయనను కాపాడుకున్నాం దేవుని దయ మీ అందరి దీవెన ఇక మళ్ళా నర్సింగ్కి వస్తా అనుకోలే కానీ ఇవాళ మళ్ళీ దేవుని దయతో మీ ముందుకు వచ్చిండు ఇలాంటి ఒక మంచి మనిషి ఎవరినో మాట అనడు అబద్ధాలు చెప్పడు అయ్యేది ఉంటే చెప్తాడు చేతుల గల్ల పనిచేసే ఒక మంచి మనిషి మన ప్రభాకర్ రెడ్డి గారు మీరు కూడా అలాంటి ఒక మంచి మనిషిని 30 తారీఖు నాడు కారు గుర్తు కొట్టేసి దీవించండి మీకు సేవ చేసే భాగ్యం కల్పించండి అని నేను కోరుతా ఉన్నా ఎందుకంటే మీరు చూసిండ్రు ఇప్పుడు అందరినీ చూసిండ్రు ఒక్కసారి ప్రభాకర్ రెడ్డికి అవకాశం ఇవ్వండి మీకు 5,000 పింఛన్ ఇచ్చే జిమ్మెదారు నాది మీకు చెప్పిన మాట ప్రకారంగా 3,000 సౌభాగ్యలక్ష్మి ఇచ్చే జిమ్మెదారు నాది ఇండ్లు లేని వాళ్లకు ఇండ్ల జాగలిచ్చి ఇండ్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇవాళ మేము చేసి చూపించినాం కొన్ని పనులు కరెంట్ అంటే నీళ్ళంటే కళ్యాణ లక్ష్మి అంటే బీడీల పెన్షన్ అంటే కొన్ని పనులు మేము చేసి చూపించినాం ఇది కూడా చేస్తాం అందువల్ల ఈ తాప దయచేసి మళ్ళా మనం మోసపోకుండా కారు కోటేసి దీవించాలని కోరుతా ఉన్నా మనది పైన నుంచి 1వ నంబర్ మీదనే ఉంటుంది ప్రభాకర్ అన్నది ప్రభాకర్ అన్న ముఖం ఉంటుంది ఫోటో పక్కన కారు బొమ్మ ఉంటుంది మీద ఉన్నది కనుక చక్కగా మొదటి నంబర్ మీద కారు మీద ఓటేసి అన్నగారిని దీవించాలని కోరుకుంటూ నేను మా అక్క చెల్లెని ఒక కోరిక కోరుతున్నా మీకు నిజంగా ప్రేమ మనసులుంటేనే ఒత్తు తగదు ఖచ్చితంగా కారు కేస్తామంటేనే నేను చెప్పింది వాజీబ్ అనిపిస్తే పోయినసారి రఘునందన్ అన్ని అబద్ధాలు చెప్పిండు మోసం చేసింది నిజం అనుకుంటే న్యాయం ఉంటే నేను కారు గుర్తుకే మన ఓటు అంటే మీరు చేయలాబట్టి అనుండ్రి ఇష్టం లేకపోతే అనుకుండ్రి ఉత్తుత్తగా వద్దు మీరు నాకు చేయలాబట్టి అన్నారంటే నాకు మాట ఇచ్చినట్టే లెక్క అంతే కదా కారు గుర్తుకే కారు గుర్తుకే ఈ అమ్మొక్కతే తెలియదంటే ఏదేమన్నట్టు పర్వాలేదు అందరైతే రాబట్టిరు కారు గుర్తుకే జై తెలంగాణ జై తెలంగాణ।